ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురని దిన వాక్యదైన వీక్షకులకు ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభవందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది. కాబట్టి ప్రతినిత్యం మీరు పరిశుద్ధ లేఖనాలను మాతో కలిపి ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రెండు రోజు మన వాక్య ధ్యానంశంలో భాగంగా అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం మనం 13వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం ధ్యానించాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం నుంచి 31వ వచనాలు మనం ధ్యానించబోతున్నాం. నిన్నటి తరగతిలో మనం చూసిన సంగతులు చూస్తే పౌలు బర్నబాలు అంతియోకియా నుంచి బయలుదేరి కుప్రాకు వెళ్ళి వాళ్ళు దేవుని యొక్క సేవ చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు దాని కొనసాగింపుగా వాళ్ళు పిసిదియాలో ఉన్న అంతియోకియాలో పౌలు బర్నబాలు మరొకసారి కలిసి పరిచయం చేయటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, 13వ అధ్యాయం అపొస్తలుల కార్యాల గ్రంథంలో 13వ వచనం కనుక మనం చూస్తే, తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి సంపూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అతడు యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేములకు తిరిగి వెళ్ళెను. ఇక్కడ చూస్తే పౌలు అతనితో కూడా ఉన్నవారు, పాపు అనేది నిన్న అదొక ఆ యొక్క ద్వీపాన్ని సలోమేని ద్వీపానికి రాజధాని నగరం అని మనం చూసాం. ఆ రాజధాని నగరం నుంచి బయలుదేరి సంపూలియాలో ఉన్న పెర్గేకు వాళ్ళు వచ్చారు. వారు అంటే ఇక్కడ బర్నబా, పౌలు, అతనితో పాటు జాన్ మార్క్ అంటే మార్కు అనే మారు పేరు కలిగిన యోహాను, వీళ్ళందరూ కూడా పెర్గేకు వచ్చారు. అంటే ఇది ఒక మిషనరీ దండయాత్ర, మొదటి మిషనరీ దండయాత్ర. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం ప్రారంభం నుంచి 14వ అధ్యాయం 28వ వచనం వరకు అపోస్తులైన పౌలు యొక్క మొదటి మిషనరీ దండయాత్ర మనం చూస్తూ ఉంటాం. అనేక గ్రామాలు, అనేక పట్టణాల్లో దేవుని పరిచయం చేస్తూ సంఘాలను బలపరుచుకుంటూ అతను సువార్త సేవ చేస్తూ వెళ్ళటం మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే క్రమంలో ఇక్కడ పాపు నుండి బయలుదేరి పెర్గేకు రావటం మనం చూస్తూ ఉంటున్నాం. అయితే పురాతన కాలం అంటే పంపూలియా కనుక మనం చూస్తే, ప్రస్తుతం దీన్ని టర్కీ అనే దేశంలో దక్షిణ భాగాన ఈ ప్రాంతం ఉన్నట్టుగా మనకి అట్లాస్ ద్వీపం చెప్తే అట్లాస్లో నుంచి మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మార్కు వారిని విడిచిపెట్టి యెరూషలేములకు తిరిగి వెళ్ళాడు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి మార్కు ఎందుకోసం పౌలుని బర్నబాని విడిచిపెట్టి, ఎందుకంటే మార్కు బర్నబాకి చాలా సమీప బంధువు అంటే క్లోజ్ రిలేటివ్ అంటాం. అయినా సరే బర్నబాని పౌలుని విడిచిపెట్టాడు, విడిచిపెట్టి మళ్ళీ తిరిగి బ్యాక్ అంటే యెరూషలేము అతను వెళ్ళాడు. మరి ఎందుకోసం పౌలుని బర్నబాని అతను విడిచివెళ్ళాడో మనకి ఖచ్చితంగా తెలియదు. అయితే ఈ విషయంలో సరైన కారణం లేకుండానే జాన్ మార్క్ వారిని విడిచివెళ్ళాడని పౌలు అంటాడు. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 38వ వచనంలో ఈ సంగతిని మళ్ళీ పౌలు ప్రస్తావిస్తాడు. సరైన కారణం లేకుండానే బర్నబాని నన్ను వదిలిపెట్టి జాన్ మార్క్ వెళ్ళిపోయాడు యెరూషలేము అని మాట్లాడుతూ ఉంటాడు. అయితే మార్క్ యొక్క ఈ విషయంపైనే అనేక వాదోపవాదాలు జరిగి పౌలు బర్నబాలు కూడా వేరైపోవటం చాలా విచారమైన సంగతి. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 39వ వచనంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇతను ఏ కారణాన్ని బట్టి పౌలుని లేకపోతే బర్నబాతో విభేదించి మళ్ళా యెరూషలేము వెళ్ళిపోయాడు తెలియదులే, కానీ ఈ విషయంలోనే పౌలు బర్నబాలు కూడా అనేక వాదోపవాదాలు జరిగి నైట్ అంతా కూడా చర్చించుకొని జాన్ మార్క్ విషయంలో వీళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేసినటువంటి బర్నబా పౌలు ఈ విషయంలోనే వాళ్ళు వేరైపోయి ఎవరు మినిస్ట్రీ వాళ్ళు చేసుకోవటం మనకి కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు కూడా పౌలు బర్నబాలు కూడా తర్వాత ఈ కారణాన్ని బట్టి విడిచిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే జాన్ మార్క్ వారిని విడిచి వెళ్ళటం వల్ల పౌలు మొదటి సువార్త దండయాత్రలో కొన్ని గొప్ప విషయాల్లో అనుభవాల్లో అతడు పాల్గొనలేకపోయాడు అన్న సంగతిని ఖచ్చితంగా మనం అంగీకరించాల్సిందే. చాలా కోల్పోయాడు, అనుభవాలు కోల్పోయాడు, లేకపోతే చాలా విషయాల్లో అతడు వీళ్ళతో కలిసి పరిచయం చేయలేకపోయాడు. ఇది అతను కోల్పోయినటువంటి సంగతి. అయితే ఏ కారణమో బైబిల్లో రాయబడలేదు కాబట్టి ఈ విషయాలు మనం ఎక్కువగా చర్చించుకోవటానికి తావులేదు. దేవుడు కొన్ని విషయాలు మరుగ్గా ఉంచినప్పుడు మనం వాటిని అలాగే చూడాలి. కొన్ని విషయాలు ఆయన బహిర్గతం చేసినప్పుడు వాటిని మనం ఖచ్చితంగా బహిర్గతంగా మాట్లాడుకోవాలి. అయితే 14వ వచనంలో చూస్తే కనుక, అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలో ఉన్న అంతియోకియాకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలో ఉన్న అంతియోకియా, ఇక్కడ పురాతన కాలంలో ఉన్న అనేక నగరాలకు అంతియోకియా అనే పేరుండేది. గలతీయలో ఉన్న అంతియోకియా కన్నా ఇది పిసిదియాకు దగ్గరగా ఉన్నట్టు వల్ల దాన్ని పిసిదియాలో ఉన్న అంతియోకియా అని పిలిచారు. అంటే ఇక్కడ రెండు అంతియోకియాలు కనిపిస్తూ ఉన్నాయి. బర్నబా పౌలు కలిసి పరిచయం చేసిన అంతియోకియా, అది గలతీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి దాన్ని గలతీకి సంబంధించిన అంతియోకియా అని పిలుస్తారు. ఇక్కడ ఇది పిసిదియాకి దగ్గరగా ఉన్న అంతియోకియా కాబట్టి, అంటే అంతియోకియా అనే పేర్లు ఊరు పేర్లు చాలా గ్రామాలకి ఉండటం, పట్టణాలకు ఉండటం ఆ రోజుల్లో పురాతన కాలంలో ఉండేది కాబట్టి ఇదొక వేరే అంతియోకియా అని మనకు అర్థమవుతూ ఉంటుంది. దాన్ని ఇది పిసిదియాలో ఉన్న అంతియోకియా అని పిలిచారు. అయితే వీళ్ళు పిస్తియాలో ఉన్న అంతియోకియాకి వచ్చి సమాజ మందిరంలోకి వెళ్ళి వాళ్ళు
విశ్రాంతి దినమందు కూర్చున్నారు. ఎప్పుడైతే వీళ్ళు సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నారో 15 వచనం మనం చూస్తాం. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిర అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏమైనా బోధవాక్యం చేయవలనని ఉన్నయడల చెప్పుడని వారికి వర్తమానం చేసిరి. ఇక్కడ చూస్తే యూదుల్లో వాడుకుండేది. ఆ వాడుక ఏంటంటే, ఎవరన్నా సమాజ మందిరాలకి వేరొక ప్రాంతం నుంచి వచ్చిన యూదులు కనుక కొత్తగా వస్తే వీళ్ళు ఏం చేసేవారంటే, కొత్తగా వచ్చిన యూదులకి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు ఆ సమాజ మందిరాల్లో ఉన్నటువంటి యూదా మత పెద్దలు. ఇక్కడ అదే క్రమంలో కొత్తగా పిస్దియాలో ఉన్న అంత్యోకియా సమాజ మందిరంలోకి వచ్చినటువంటి పౌలు బర్నబాకి ఒక అవకాశం ఇస్తున్నారు. సహోదరులారా, ఇప్పుడు వాక్యం విన్నారు కదా, మీరు ఏదైనా చెప్పదలుచుకున్నది ఏమైనా ఉంటే కనుక మీరు బోధించండి అన్నప్పుడు పౌలు భయపడలేదు, మొహమాట పడలేదు. ప్రభువు తనకు అవకాశం ఇచ్చినప్పుడు తన ఆలోచన ప్రకారం మొదట సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తాడు. వాళ్ళు తిరస్కరించినప్పుడు మళ్ళా అన్ని ప్రాంతం వైపు రక్షణ సందేశాన్ని చేతపట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ సమాజ మందిరాల్లో బోధించే అవకాశం వచ్చింది. పౌలు దాన్ని సద్వినియోగం చేసుకోవటం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 16 వచనం నుంచి కనుక మనం ఈ చిట్ట చివరి అధ్యాయం వరకు, లాస్ట్ వరకు మనం వెళ్తూ ఉంటే పౌలు యొక్క సుదీర్ఘమైన ఆ యొక్క ప్రసంగం మనకి కనిపిస్తూ ఉంటుంది 16 వచనం దగ్గర నుంచి. అయితే ఈ ప్రసంగంలోని కొన్ని ముఖ్య ప్రసంగాన్ని కొన్ని ముఖ్య భాగాలుగా మనం విభజించవచ్చు. ఈరోజు మనం చదువుకునే భాగంలో ఈ ప్రసంగంలో 16 నుంచి 20 వచనాలు మెస్సే రాకడకు ముందు జరిగిన సిద్ధపాటు సంఘటనలు తెలియజేస్తూ ఉంటాయి. 21 వచనం నుంచి 22 వచనాలు చూస్తే దేవుడు రాజుగా ఎంచుకున్న దావీదు కొరకు సౌలును ఏ విధంగా తొలగించాడు అనేది దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. 23 నుంచి 25 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరియు యోహాను యొక్క పరిచర్య గురించి మాట్లాడతాడు. 26 నుంచి 31 వచనం చూస్తే రక్షణ వాక్యం మన యొద్దకు ఏ విధంగా పంపబడింది అనేది పౌలు తన ప్రసంగంలో ప్రస్తావిస్తుంటాడు. ఈ 4 భాగాలు మనం పౌలు ప్రసంగంలో నుంచి ఈరోజు మనం నేర్చుకోవాలి. రండి, మొదటి నుంచి అంటే 16 వచనం నుంచి 20 వచనాలు మనం చదువుదాం. అప్పుడు సౌలు నిలబడి చేసేవి చేసి ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, దేవునికి భయపడేవారులారా, వినండి, ఇశ్రాయేలు నీ ప్రజలు, దేవుడు మన పితృలను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశంలో ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలం చేత వారిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించాడు. మరియు కనాను దేశంలో 7 జాతులు వారిని నాశనం చేసి వారి దేశంలో వీరికి స్వాస్థ్యముగా పంచిచ్చాడు. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగాను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాడు. ఇక్కడ 20 వచనాలు కనుక మనం చూస్తే మెస్సియా రాకడకు ముందు జరిగిన సిద్ధపాటు సంఘటనలు మనకి తెలియజేస్తూ ఉంటాడు దేవుడు. ఏం జరిగింది మెస్సియా రాకడకు ముందంటే, ఇక్కడ ఐగుప్తు నుండి వాళ్ళని విడిపించాడు. 17 వచనంలో చూస్తూ ఉంటాం, వీళ్ళ పితృలందరూ కూడా ఐగుప్తులు బానిసలుగా అయిపోయారు. ఫరో దగ్గర చాలా సంవత్సరాలు ఊడిగం చేశారు, బానిసత్వం చేశారు, మట్టి పిసికారు, ఇటుకురాళ్ళు తయారు చేశారు. వీళ్ళని భయంకరమైన చిత్రహింసలకు, శ్రమలకు గుర్తు చేస్తూ ఉంటే వీళ్ళ మూలుగులు, ఏడుపులు విని దేవుడు మోషేని పంపించి వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి అద్భుతంగా విడిపించడం మనం చూస్తూ ఉంటాం. వీళ్ళ చెరలో నుంచి వాళ్ళని తప్పించడం మనం చూస్తూ ఉంటాం. ఏ అవిధేయతను బట్టి అయితే వీళ్ళు బానిసలుగా వెళ్ళారో దేవుడు అవిధేయతను మన్నించి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఆయన ద్వారా వీళ్ళని బయటకు తీసుకురావటం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కనుక చూస్తే 17 వచనం నుంచి 19 వచనంలో పాత నిబంధన యొక్క 6 పుస్తకాలు, అంటే ఆది కాండం దగ్గర నుంచి యెహోషువ గ్రంథం వరకు 6 పుస్తకాల్లో వ్రాసి ఉన్న 450 సంవత్సరాల యొక్క చరిత్రను పౌలు 3 వచనాల్లో చెప్తా ఉంటాడు. ఏం జరిగింది 450 సంవత్సరాల్లో అంటే, ఒకటి, వాళ్ళు ఐగుప్తు బానిసలుగా వెళ్ళారు. ఐగుప్తు బానిసలుగా వాళ్ళు మగ్గిపోతున్నప్పుడు దేవుడు మోషేని పంపించి వాళ్ళని విడిపించాడు. విడిపించే క్రమంలో ఎర్ర సముద్రం వంటి వచ్చింది, దేవుడు దాన్ని పాయలు చేశాడు. పాయలు చేసి జలరాశులన్నింటినీ ఏకరాశుల్లాగా గోడలాగా నిలబెట్టి 6 నెలల మీద వాళ్ళని సముద్రం మధ్యలో నుంచి నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. ఏ సముద్రం మధ్య నుంచి అయితే వాళ్ళు నడిపించుకుంటూ తీసుకొచ్చాడో అదే సముద్రం మధ్యలో ఆ పరో సైన్యం అంతా కూడా హతులవటం మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుడు తన భుజబలం చేత వీళ్ళని తీసుకుని వచ్చాడు. వీళ్ళ శక్తి చేతనో, వీళ్ళ జ్ఞానం చేతనో, వీళ్ళ భక్తి చేతనో వీళ్ళు బానిసత్వం నుంచి విడిపించబడలేదులే, కానీ దేవుడు తన భుజబలం చేత, దేవుడు తన మహోన్నతమైన హస్తాన్ని చాపి, దేవుడు తన కృపను వేరేడలా చూపించి, దేవుడు తన బాహుబలం చేత వీళ్ళని బయటికి తీసుకుని వచ్చాడు అన్న సంగతిని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంటే వీళ్ళు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. తర్వాత అరణ్యంలో వారిని సహించాడు, 40 సంవత్సరాలు సహించాడు. డైరెక్ట్గా కొన్ని రోజుల్లో చేరుకోవాల్సిన ప్రాంతాన్ని వీళ్ళ అవిధేయతను బట్టి, వీళ్ళ యొక్క అపనమ్మకాన్ని బట్టి, వీళ్ళ సణుగుడు గొణుగులను బట్టి దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళని సహించాడు. నీళ్లు లేవని బాధపడుతున్నారు, ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు మమ్మల్ని ఇక్కడే చంపాలనుకుంటున్నావా, దీనికంటే ఐగుప్తే మాకు బాగుంది, మేము వెనక్కి వెళ్ళిపోతాం అని దేవుడి మీద సనుక్కున్నారు. నీళ్లు లేవు బాధపడుతున్నప్పుడు దేవుడు మళ్ళా ఆ బండను చీల్చి బండ నుంచి మధుర జలాన్ని వీళ్ళని వీళ్ళకి అనుగ్రహించాడు. మోషే మీద, ఆహారం మీద తిట్టుకున్నారు. అంతేకాదు ఆహారం కోసం, మాంసం కోసం వీళ్ళు ఆశపడ్డప్పుడు ఆకాశం నుంచి దేవుడు మన్నాను కురిపించాడు. ఎంతో వీళ్ళని సహించుకుంటూ వచ్చాడు. మనం ఆ నిర్గమకాండం నుంచి చదివితే విషయాలన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. ఎంతగా దేవుడు సహించాడు, ఎంత దీర్ఘశాంతాన్ని వీరి ఎడలు చూపించాడు.
అయినప్పటికీ వీరి యొక్క అపనమ్మకాన్ని బట్టి కొంతమంది మాత్రమే పాలు తేనెలు ప్రవహించే కణాన్ని చేరుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అరణ్యంలో చనిపోయారు. వీళ్ళ అవిధేయతను బట్టే దేవుడు తన బాహుబలం చేత, దేవుడు తన కృపాహస్తాన్ని చాపి వీళ్ళని ఐగుప్తు బానిసత్వంలో నుంచి అద్భుతంగా విడిపించాడు. 40 సంవత్సరాలు వీళ్ళని సహించాడు, తనకు దీర్ఘశాంతాన్ని కనపరిచాడు. అంతమాత్రమే కాదు, కనాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి ఆ 7 జాతుల వారి యొక్క స్వాస్థ్యాన్ని తన బిడ్డలైన ఇస్రాయేలుకు దేవుడిచ్చి వాళ్ళకు వాగ్దానం చేసి, ఇది మీరు ఉంచుకోండి, ఇది మీ స్వాస్థ్యం, ఇది మీ సాంపద్యం, ఇది నేను మీకు ఇస్తున్నాను అని దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇవ్వటం, ఆ 7 జాతుల వారిని దేవుడు నాశనం చేయటం, వీళ్ళ పక్షంగా నిలబడి వాళ్ళతో దేవుడు యుద్ధం చేసి వాళ్ళని హతం చేసి వీళ్ళకి ఇస్రాయేలీ అయిన వారికి ఆ స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వటం మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు, సమూయేలు ప్రవక్త వరకు న్యాయాధిపతులు నియమించాడు. వీళ్ళు న్యాయాధిపతులు కావాలని అన్నప్పుడు సమూయేలు వరకు న్యాయాధిపతులు నియమించాడు. ఈ విషయాలన్నింటినీ కనుక మనం సంగ్రహిస్తే ఒక సంగతి అర్థమవుతుంది. మెస్సియా రాకడకు ముందు దేవుడు ఏ విధమైన సిద్ధపాటును కలిగించాడు? దేవుడు రక్షకుడు మార్గాన్ని సరళం చేస్తూ, రక్షకుడు రావాల్సిన వంశవృక్షాన్ని సరళం చేస్తూ వీళ్ళని సిద్ధపాటుకు గురి చేయటం మనకి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. దేవుడు తన ప్రణాళికలు తప్పట్లేదు, దేవుడు తన వాగ్దానాలను తప్పట్లేదు, దేవుడు తన పద్ధతులు మార్చుకోకుండానే రక్షణ ప్రణాళిక ఏ విధంగా సిద్ధం చేస్తున్నాడు. ఈ విధంగా వీళ్ళని ఐగుప్తు బానిసత్వంలో నుంచి పాలు తేనెలు ప్రవహించే కనాను వరకు నడిపించుకుంటూ, సహించుకుంటూ, దీర్ఘశాంతాన్ని కనపరుస్తూ దేవుడు వీళ్ళని భరిస్తూ ఏ విధంగా తీసుకొచ్చాడు తన బాహుబలం చేత అనేది మనకి బహు ఆశ్చర్యాన్ని కలుగు చేసే విషయం. స్వాస్థ్యంగా ఇచ్చాడు కనాను మొత్తాన్ని. అయినప్పటికీ వీళ్ళు అవిధేయతను బట్టి అనేక మంది కనాను చూడకుండానే లక్షల మంది చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సమూయేలు వరకు న్యాయాధిపతులు నియమించాడు. ఇది మెస్సియా రాకడకు ముందు జరిగినటువంటి సిద్ధపాటు సంఘటనలు. ఇవి అపొస్తలైన పౌలు అక్కడ సంపూలియాలో ఉన్న అంత్యోకియ సమాజ మందిరంలో నిలబడి బోధిస్తూ ఉన్నాడు. వాళ్ళకి తెలిసిన ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఆ ధర్మశాస్త్రంలో ఉన్న సంగతుల్ని వీళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు. మెస్సియా వస్తాడు, మెస్సియా రాకడకు ముందు దేవుడు ఈ విధంగా తన మార్గాన్ని సరళపరుచుకుంటూ వెళ్ళాడు అనేది దేవుడు అక్కడ ఐగుప్తులో నుంచి ఏ విధంగా తీసుకొచ్చాడు అన్న దగ్గర నుంచి పౌలు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇది పౌలు యొక్క ప్రసంగంలో మొట్టమొదటి భాగం. అంటే రక్షణ ప్రణాళికలు, అంటే మెస్సియా రాకముందు దేవుడు ఏ విధంగా కొన్ని సంఘటనల్ని క్రమబద్ధీకరించాడు, ఏ విధంగా మెస్సియా రాకడకు సిద్ధపాటును కలుగు చేశాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి మెస్సియా రాకడ గురించి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అది అప్పటికప్పుడే జరిగిన సంఘటన కాదు. దేవుడు సర్వ మానవాళి యొక్క పాప విమోచన కోసం తన ప్రియకుమారుని ఈ భూమి మీదకి పంపిస్తానని వాగ్దానం చేశాడు. తన ప్రియకుమారుడు మెస్సియాగా ఈ భూమి మీదకి వస్తాడు, వీళ్ళని పాపం నుంచి విమోచిస్తాడు. కాబట్టి మెస్సియా రాకడకు ఏ విధమైన సిద్ధపాటుని దేవుడు చూపిస్తున్నాడు, ఒక ప్రణాళికబద్ధంగా తన ఉద్దేశాలను ఏ విధంగా నెరవేరుస్తున్నాడు అనేది ఆది నుంచి కూడా మనకి మొదటి నుంచి అర్థమవుతూ ఉంటుంది. ఇది మెస్సియా రాకడకు ముందు దేవుడు కలుగు చేసినటువంటి సిద్ధపాటు సంఘటనలు. ఇది ప్రసంగంలోని మొట్టమొదటి భాగం. అయితే 21వ వచనం నుంచి కనుక మనం 22 వచనాలు, ఈ 2 వచనాలు మనం చూస్తే దేవుడు రాజుగా ఎంచుకున్న దావీదు కోసం సౌలుని ఏ విధంగా తిరస్కరించాడనేది మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి 21వ వచనంలో, ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలు వారికి 40 ఏండ్ల వరకు దయచేశాడు. తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటుని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గూర్చి సాక్ష్యం ఇచ్చును. అంటే ఇక్కడ దేవుడు ఏ విధంగా సౌలుని తన రాజరికం నుంచి తొలగించి తను ఏర్పరచుకున్నటువంటి తన ఇష్టానుసారుడైన తన హృదయానుసారుడైన దావీదుకి ఆ సింహాసనాన్ని ఏ విధంగా ఇచ్చాడనేది మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సమూయేలు వరకేమో న్యాయాధిపతులు ఇచ్చాడు. అయితే మళ్ళా ఇశ్రాయేలు అడుగుతున్నారు, మాకు రాజు కావాలి, అన్యులు చూస్తే అన్యులకు రాజులు ఉన్నారు, మాకు రాజులు లేరు, కాబట్టి నువ్వు మాకు ఒక రాజుని దయచేయమని దేవుడికి వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళ కోరికను మన్నించి సౌలుని రాజుగా ఇచ్చాడు. అయితే సౌలు తన యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఇక్కడ తొలగించాడంటే సౌలులో ఏ తప్పు లేకుండానే, ఏ అపరాధం లేకుండా, పాపం లేకుండా తను తొలగించలేదు. దేవుడు నియమించిన ఉద్దేశాన్ని సౌలు నెరవేర్చలేకపోతున్నాడు. తనలో స్వార్థం పెరిగింది, దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ తనను విడిచిపెట్టాడు. ఎందుకంటే సౌలు దేవునికి ఇష్టం లేని దుష్కార్యాలు చేస్తా దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తన రక్షణ ప్రణాళికను సిద్ధపరచుకోవటం కోసం సౌలుని గద్దె దింపాడు. గొర్రెలు కాసుకునేటటువంటి దావీదుని సింహాసనం ఎక్కించాడు. ఉద్దేశం ఏంటంటే
దావీదును వారికి రాజుగా ఏర్పరిచాడు. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతని ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. దావీదు కుమారుడని పిలవబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. అదే దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావటం మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుడు తన రక్షణ ప్రణాళికను ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడు, తన ప్రియకుమారుడిని ఈ భూమి మీదకి పంపించడానికి ఏ విధంగా మార్గాలను సరళం చేసుకుంటూ వెళ్తున్నాడు, పరిస్థితులన్నీ చక్కబెట్టుకుంటూ వెళ్తున్నాడు. దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు, సౌలు విధేయతను బట్టి దావీదుని సింహాసనం ఎక్కించాడు. ఇతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశాలు ఇతను నెరవేరుస్తాడు. నేను పంపబోయే నా ప్రియకుమారుడు దావీదు వంశంలో నుంచి వస్తాడు, దావీదు కుమారుడు అనబడతాడు. ఇతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం ఎంత ధన్యకరమైన ధన్యత అండి మనకు. అది ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు మన జీవితాల్లో నెరవేరటం మనం కలిగి ఉన్న అన్నిటికంటే కూడా గొప్ప ధన్యత. అది గొప్ప ఆశీర్వాదం, అది గొప్ప దీవెన. చాలామంది ఆ దీవెన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. ఏవేవో అడుగుతున్నారు భౌతికమైన వాటి గురించి, కానీ దేవుని ఇష్టాన్ని నా జీవితంలో జరిగించాలి, ఆయనకి ఇష్టకరంగా నేను బ్రతకాలి, దేవుడు కోరుకున్న విధంగా నేను బ్రతకాలి, ఆయన ఉద్దేశాలు నా జీవితంలో జరగాలి, ఆయన చిత్తం నా జీవితంలో జరగాలి, ఆయన అప్పగించిన పనిని నా శక్తి లోపలాగానే చేయాలి, అటువంటి దీవెన నాకు ఇవ్వు ప్రభువ అని అడిగేవాళ్ళు కుదువైపోతున్నారు. దేవుడు అటువంటి వాళ్లే కావాలని కోరుకుంటా ఉన్నాడు. దావీదు గురించి దేవుడు చెప్తున్నాడు, ఇతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు, నేను పంపబోయే నా ప్రియ కుమారుడు దావీదు యొక్క వేరు చిగురుగా వస్తాడు, దావీదు సంతానం నుంచి వస్తాడు, దావీదు కుమారుడు అనబడతాడు. కాబట్టి నా ఉద్దేశాలు ఇతని ద్వారా నెరవేరుస్తాయి. నేను స్థాపించబోయే ఆ రాజ్యం యొక్క సింహాసనం, దావీదు యొక్క సింహాసనాన్ని యేసుక్రీస్తు ప్రభువు స్థిరపరుస్తాడు. మెస్సియా దావీదు వంశం నుంచి వస్తాడని చెప్పి దేవుడు ఏ విధంగా దావీదును రాజును చేశాడో పౌలు తన ప్రసంగంలో చెప్పటం ఇది తన ప్రసంగం యొక్క రెండో భాగం. మూడో భాగంలోకి వెళ్తే 23వ వచనం నుంచి 25వ వచనాలు మనం చూస్తూ ఉంటాం. చూడండి, అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇస్రాయేల్ కొరకు రక్షకుడను యేసును పుట్టించెను. అతని సంతానం నుంచి దేవుడు తన వాగ్దానం చొప్పున ఒక రక్షకుని పుట్టించాడు. అతని సంతానంలో నుంచి దేవుడు తన రక్షణ ప్రణాళికను అనాది నుంచి ఏ విధంగా జరిగించుకుంటూ వస్తున్నాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆదామవ్వలు దేవునికి అవిధేయులై పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టల, వాళ్ళ పాపం నుంచి వాళ్ళు బయటకు రాలేరని దేవుడికి తెలుసు. వాళ్ళు ఏం చేసినప్పటికీ ఆ యొక్క దేవుని ఉగ్రతల నుంచి వాళ్ళు బయటకు రాలేరు, తప్పించుకోలేరు, నరకాగ్నిగుండాన్ని తప్పించుకోలేరు. కాబట్టి దేవుడే వారి ఎడల కనికరాన్ని చూపించి సర్వ మానవాళి యొక్క పాప విమోచన కోసం ఒక రక్షకుడు కావాలి, ఒక సేవియర్ కావాలి. ఈ రక్షకుడు ఏం చేస్తాడంటే ప్రజలను, తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షిస్తాడు, తన పాపాల నుంచి విడిపిస్తాడు, వాళ్ళ పాపాలకి తగిన ఖైదనాన్ని చెల్లిస్తాడు, విమోచిస్తాడు. ఇతను విమోచకుడు. కాబట్టి ఈ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ రక్షకుడు ఎవరి వంశం నుంచి వస్తున్నాడంటే దావీదు వంశం నుంచి వస్తున్నాడు. అంటే పౌలు తన ప్రసంగంలో మూడో భాగంగా యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క పుట్టుక మరియు ఆయన పరిచర్య, బాప్తిస్మిత్ యోహాన్ యొక్క పరిచర్య గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ రక్షకుడు దావీదు వంశం నుంచి వచ్చాడు. ఈ వచ్చిన రక్షకుడు సర్వమానవాళిని వారి యొక్క పాపాల నుంచి రక్షిస్తాడు. మరి ఎవరూ కూడా వారి పాపాలని తీసివేయలేరు, ఒక యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప. మనం పుణ్యాలు చేసినా, దాన ధర్మాలు చేసినా, నీతి కార్యాలు చేసినా, మరేం చేసినప్పటికీ, ఎన్ని దానాలు మనం చేసినప్పటికీ మనలో ఉన్నటువంటి పాపం మనల్ని విడిచిపెట్టిపోదు. బట్టలు మార్చుకున్న నల్ల బట్టలైనా, తెల్ల బట్టలైనా, ఎర్ర బట్టలైనా, మరే బట్టలైనా బట్టలు మార్చుకుంటే మన బ్రతుకు మారదు. గుండ్లు కొట్టించుకుంటే మన బుద్ధులు గుణాలు మారవు. యేసుక్రీస్తు ప్రభువారిని కనుక మనం విశ్వసించకపోతే ఏనాటికి కూడా మనం రక్షించబడం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చిన కారణం తను దేవుడయుండు కూడా దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమే ఎంచుకునకుండా దాసుని రూపాన్ని ధరించుకొని దీనుడుగా, రిక్తుడుగా, దరిద్రుడుగా, ఎవరు ఎలా పుట్టకూడదన్న రీతిలో తను ధనవంతుడయ్యండి, తన దరిద్రతలో మన ధనవంతులం కావాలని దేవుడు మన నిమిత్తం దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎన్నో అవమానాలు సహించాడు. సిలువ మరణం పొందినంతగా ఆయన తను తగ్గించుకున్నాడు. మన కోసం ప్రాణం పెట్టేంతగా, మన కోసం ఒక మానవ శరీరాకాన్ని ధరించుకునేటంతగా, మన కోసం ఆకరక్త బొట్టును చెందించే వరకు అంత ప్రేమను మన ఎడలు చూపించాడు. కారణం మనందరం మన పాపాల్లో మగ్గిపోవటం దేవునికి ఇష్టం లేదు. రక్షణ దేవుని యొక్క అనాది సంకల్పం, దేవుని యొక్క అనాది కాలం నుంచి ఉన్నటువంటి ప్రణాళిక. అది అప్పటికప్పుడే వచ్చింది కాదు. దేవుడు తన రక్షణ ప్రణాళికను కొన్ని వేల సంవత్సరాల ముందు ఏ విధంగా సిద్ధపరిచాడు అనేది మనకిక్కడ లేఖనాల్లో దేవుడు చక్కగా రాయించి పెట్టాడు. ఆయన వచ్చిన విధానం, ఎక్కడ పుట్టాలి, ఎవరు ఎవరి వంశంలో నుంచి రావాలి, ఆ వంశంలో ఎవరెవరు ఉండాలి, ఏ గ్రామంలో ఆయన జన్మించాలి, ఎలా ఆయన పెరగాలి, ఎన్నో ప్రవచనాలు ప్రవక్తుల ద్వారా ధర్మశాస్త్రంలో అనేకమైన విషయాలను దేవుడు ముందుగానే రాయించి పెట్టి, ఇదిగో నా కుమారుని కాలం పరిపూర్ణమైనప్పుడు నేను పంపిస్తున్నాను, మిమ్మల్ని ఆయన రక్షిస్తాడు. కాబట్టి రక్షకుడు ఒకడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారా తప్ప ఏ విధం చేతనైనా కానీ ఎవరి చేత కూడా మనం రక్షించం. ఎవరో చెప్పలేదు
నేను మిమ్మల్ని రక్షిస్తానని, పాపం నుంచి మిమ్మల్ని విమోచిస్తానని ఒక యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే విమోచన, ఆయన ద్వారానే మనకు పరలోక రాజ్యం. ఆయన తప్ప వేరొక మార్గం మనకు లేదు. అందుకని యేసు ప్రభువారు చెప్పారు, ఐఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. నా ద్వారా తప్ప మీరు పరలోక రాజ్యం వెళ్ళలేరు. నా ద్వారా తప్ప మీరు తండ్రి దగ్గరికి ఎక్కిపోలేరు. కాబట్టి నన్ను విశ్వసించేవాడు ఎవరో వాడు నిత్యం బ్రతుకుతాడు. నిత్యజీవం వాళ్ళకి నేను అనుగ్రహిస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ కార్యాన్ని మనం విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మన స్వరక్షకుడు అంగీకరించబడినప్పుడు మనం రక్షిస్తాడు దేవుడు మనల్ని. లేకపోతే ఆ రక్షణను మనం పొందుకోలేము, ఏ విధం చేతను కూడా మనం పొందుకోలేము. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, రక్షకుని దేవుడు దావీదు సంతానంలోంచి వాగ్దానం చేశాడు. అదే దావీదు సంతానంలోంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. యేసు ప్రభువారి యొక్క పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు. 24వ వచనం చూస్తే, ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తీసం ప్రకటించాడు. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, నేనెవడు నన్ను మీరు తలంచున్నారు, నేను ఆయనను కాను, ఇదిగో నా వెనక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటికైనా నేను పోతును కానని చెప్పాడు. ఇక్కడ చూస్తే బాప్తీసమిచ్చి యోహాను యొక్క కాలంలో అనేక మంది బాప్తీసమిచ్చి యోహానుని మెస్సీ అనుకున్నారు, రాబోయే ఏలియా ఇతరే అనుకున్నారు. నిజమే ఏలియాలంటే ఆత్మ కలిగిన వాడే, కానీ యోహాను యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభు మార్గాలు సరళం చేయాలి. యోహానికి అనేక మంది శిష్యులు ఉన్నారు ఆ కాలంలోనే. అనేక మంది యోహాన్ని వెంబడించే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిసారి వెంబడించిన ఆంద్రేయ మరియు యోహాను మొదటగా బాప్తీసమిచ్చి యోహాను యొక్క శిష్యులే. ఆయన ఒకరోజు చెప్పాడు, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని దేవుని గొర్రెపిల్ల, ఆయన మీరు వెంబడించాలని చెప్పారు. వారు చెప్పినప్పుడు ఆంద్రేయ మరియు యోహాన్ ఇద్దరు కూడా యేసు ప్రభువుని వెంబడించడం మనం చూస్తున్నాం. చాలాసార్లు యోహాన్ చెప్పాడు, నేను తగ్గవలసినది, ఆయన హెచ్చవలసినది. మీరు ఎదురు చూస్తున్న మెస్సియా నేను కాదు, మెస్సియా గురించి మీకు పరిచయం చేయడానికి వచ్చిన వ్యక్తిని నేను. ఆయన మార్గాలు సరళం చేయాలి, ఆయన లోకానికి పరిచయం చేయటం నేను ఈ భూమి మీదకి వచ్చా, ఇదిగో ఆయన మీకోసం వచ్చాడు అని బాప్తీసమిచ్చి యోహాను యేసు ప్రభువు యొక్క మార్గాలను సరళం చేయడానికి వచ్చాడు. యేసును గురించి చెప్పే సందర్భంలో ఇతను పరిచయం చేశాడు అపొస్తలైన పౌలు. యూదులు బాప్తీసమిచ్చి యోహాన్ని చాలా గౌరవించారు. బాప్తీసమిచ్చి అంతా చాలా ప్రసిద్ధి చెందిన లోకసవార్త 20వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బాప్తీసమిచ్చి ఇచ్చి యోహాన్ యొక్క పరిచర్య దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పరిచయం చేయటమే. అందుకని చెప్పాడు, ఆయన చెప్పులు ఇప్పటికైనా నేను పాత్రను కాను, నేను మీకు బాప్తీసం ఇస్తున్నాను, ఇది మారు మనసుకు సంబంధించిన బాప్తీసం, కానీ నా వెనక వస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు మీకు అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తీసం ఇస్తాడు. అంటే ఆయన మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు, ఆయన ద్వారానే మీరు రక్షించబడతారు. కాబట్టి ఆయన చెప్పులు ఇప్పటికి కూడా నేను యోగ్యుని కాదని తను తాను తగ్గించుకున్నాడు బాప్తీసమిచ్చి యోహాన్. ఇది పౌలు ప్రసంగంలో 3వ భాగం. 4వ భాగాన్ని మనం చూస్తే 26వ వచనం నుంచి 31వ వచనం వరకు, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడి వారులారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండి వారును, వారి అధికారులను, ఆయననైనను ప్రతి విశ్రాంతి దినంలో చదవబడుతున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించిన చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలీయులు దేవుడు ఏ ధర్మశాస్త్రం అయితే ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను గ్రహించకుండా దానికి అవిధేయత చూపించి వీళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువుని శిక్షించారు. అంటే దేవుడు తన రక్షణ సందేశాన్ని మనకు పంపి ఉన్నాడు, మన యొద్దకు పంపబడింది ఆ రక్షణ వాక్యం. ఆ రక్షణ వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరినైతే పంపిస్తానని దేవుడు ముందుగా వాగ్దానం చేశాడో, ఎవరినైతే మీకోసం నేను పాప విమోచన కోసం పంపిస్తానని ధర్మశాస్త్రం వాగ్దానం చేశాడో, ఎవరినైతే నేను పంపిస్తానని ప్రవక్తల ద్వారా ప్రవచింపజేశాడో, ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారుగా మన ముందుకు తేబడ్డప్పుడు మన ఇస్రాయేల్ అధిపతులు యోధా మత పెద్దలు ఏం చేశారంటే ఆయనను తిరస్కరించారు. అంటే దేవుని వాక్యానికి వారు అవిధేయత చూపించారు. అంటే గత చరిత్రను గురించి చెప్పిన తర్వాత పౌలు తన సందేశం మన యొద్దకు పంపబడిందని చెప్తున్నాడు. అంటే ఇదంతా కూడా దేవుని యొక్క అనాది సంకల్పం, కానీ మీరు ఏం చేశారంటే అనాది సంకల్పాన్ని తిరస్కరించారు. తిరస్కరించి మీరు యేసుక్రీస్తు ప్రభువారిని చంపాడు. యెరూషలేములో కాపురం ఉన్నవారు మరియు వారి అధికారులు క్రీస్తును మరియు లేఖనాలను గ్రహించకుండా యేసుక్రీస్తు ప్రభువారికి శిక్ష విధించాడు. దేవుడు తన వాక్కును నెరవేర్చుకేందుకు యోధా నాయకుల పాపంతో కూడిన అజ్ఞానాన్ని దేవుడు ఇక్కడ వాడుకోవటం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు అవిధేయత చూపించారు, అజ్ఞానాన్ని ప్రదర్శించారు, కానీ వారు చూపించిన అవిధేయత అజ్ఞానాన్ని దేవుడు ఎలా వాడుకున్నాడంటే తన రక్షణ సందేశాన్ని రక్షణ నెరవేర్పులో భాగంగా వాళ్ళు ఆడుకున్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిందే, మన పాపానికి వెల చెల్లించిందే మనం విమోచించబడం, మనం రక్షించబడం. కాబట్టి యోధా నాయకుల యొక్క అవిధేయతను, వారి యొక్క అజ్ఞానాన్ని దేవుడు తన సంకల్పాలను నెరవేర్చుకోవటానికి ఏ విధంగా వాడుకున్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. అయితే 28వ వచనం చూస్తూ ఉంటే, ఆయన యందు మరణమునకు తగిన హేతువేమీ కనబడకపోయినను, ఆయనను చంపవలనని వారు పిలాతును వేడుకున్నారు,
వారు ఆయనను గూర్చి వ్రాయబడి ఉన్నవని నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల నుండి ఆయన లేపును, ఆయన గల్లియ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనపడను, వారు ఇప్పుడు ప్రజలు ఎదుట ఆయనకు సాక్షులయ్యున్నారు. ఇక్కడ చూస్తే మీరు మీ యొక్క అవిధేయతను బట్టి యేసుక్రీస్తు ప్రభువుని చంపేశారు, అన్యాయంగా సిలువేశారు. పిలాతు విడిచిపెడతానని చెప్పినా కానీ మీరు దానికి ఒప్పుకోలేదు. మా మీద మా పిల్లల మీద ఈ పాపం ఉండాలని యేసు ప్రభువుని అన్యాయంగా సిలువేయమన్నారు, బందిపోటు దొంగ ఆయన బరబ్బాని విడుదల చేయమన్నారు. కాబట్టి మీరు ఇంత అవిధేయత చూపించారు, ఇంత కఠోర తత్వాన్ని మీరు ప్రదర్శించారు. అయితే మీరు ఆయన చంపారులే కానీ దేవుడు ఆయన మృతులోంచి తిరిగి లేపాడు. మీరు చంపారు, దేవుడు తనని తన కుమారుణ్ణి మృతులోంచి తిరిగి లేపాడు, పునరుద్ధానం చేశాడు. తన పునరుద్ధానత్వాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఆయన మరణాన్నే మరణింపజేశాడు, సమాధినే సమాధి చేసి సమాధిని జయించి మూడో దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఇంకా ఆయన తిరిగి లేచిన తర్వాత గలిలీయలో అనేక మంది కనపడ్డాడు, యెరూషలేములో అనేక మంది కనపడ్డారు. దానికి మేమందరం కూడా సాక్షులం, ఐ విట్నెస్. మేము సాక్షులుగా ఉన్నాం, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన సమాధిలో లేడు, నేటికి కూడా ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఎందుకంటే దేవుడు తన రక్షణ సందేశాన్ని యేసుక్రీస్తు ప్రభువులో నెరవేర్చాడు. పాపానుకున్న బలం మరణం, దేవుడు ఆ మరణం యొక్క ముళ్ళును విరిచేశాడు, పాపానుకున్న బలాన్ని నిర్వీర్యం చేశాడు, మరణాన్నే మరణింపజేసి తిరిగి లేచాడు. కాబట్టి యేసుక్రీస్తు నందున్న వారికి నిత్య మరణం లేదు, పాతాళ వేదన లేవు, నరకపు వేదన లేవు, వేతన లేవు అనేది మనం దేవుడి యొక్క లేఖనంలో సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తు నందున్న వారు నిత్యత్వం వరకు అలాగే జీవిస్తూ ఉంటారు. ఆయన యుగయుగాలు ఉంటాడు, క్రీస్తుని విశ్వసించే వాళ్ళు కూడా యుగయుగాలు ఆయనతో పాటు అలాగే ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని శత్రువులు క్రీస్తుని చంపారు, కానీ దేవుడు ఆయనని మృతుల నుంచి లేపాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయ్యాడు, ఆయన తన తాననే అనేక మందికి బయలుపరుచుకున్నాడు, పునరుద్ధానానికి సాక్షులున్నారు అనేది దేవుడు ఇక్కడ తన లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నేడు మనం నేర్చుకున్న వాక్య భాగంలో కనుక మనం చూస్తే దేవుడు తన రక్షణ ప్రణాళికను ఏ విధంగా సిద్ధం చేసుకుంటూ వచ్చాడు, ఐగుప్తుల బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు వాళ్ళని విడిపించడంలో మెస్సే కంటే ముందే దేవుడు రక్షణ మార్గాన్ని, అంటే ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వకుండా ఇవ్వటం కంటే ముందే మెస్సే రాకడ కోసం ఏ సంఘటనలు దేవుడు సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఐగుప్తుల నుంచి విడిపించాడు, న్యాయాధిపతులను ఇచ్చాడు, రాజులను ఇచ్చాడు, మొట్టమొదటి రాజుని సౌలుగా చేశాడు, ఆయన అవిధేయతను బట్టి తొలగించి దావీదుని రాజుగా నియమించాడు. ఆ దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే దేవుడు తన రక్షణ ప్రణాళిక ఏ విధంగా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు, క్రీస్తుని ఈ భూమి మీదకు పంపించడానికి ఏ విధమైన సిద్ధపాటు కొన్ని వేల సంవత్సరాల ముందే దేవుడు జరిగిస్తూ ఉన్నాడు అనేది దేవుని యొక్క రక్షణ అనేది ప్రణాళిక అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఆ రక్షణను మనం తిరస్కరిస్తే ఎంత నరకాగ్నిగుండానికి మనం లోనైపోతాం, ఎంత దేవుని ఉగ్రతకు మనం పాత్రలు అయిపోతామో మనం గమనించాలి. మనం ఆయన ద్వారా మనం అందరూ రక్షించబడాలని మనకు ఒక రక్షకుడుగా దావీదు వంశంలోంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని అనుగ్రహించాడు. మనందరి పాప విమోచన కోసం, మనందరినీ పాపంలో నుంచి బయటకు తీసుకురావటం కోసం యేసుక్రీస్తు ప్రభువారు మ్రాను మీద సిలువలో మూడు మేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్య వేలాడాడు. ఆయన మన నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు, మన నిమిత్తం ఆయన మొత్తబడ్డాడు, మన నిమిత్తం ఆయన తండ్రి చేత విడవబడ్డాడు. తన ప్రాణం పెట్టేంతగా దేవుడు మనల్ని ప్రేమించి మన పాపాలకు వెల చెల్లించాడు. కాబట్టి క్రీస్తు యేసును ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. నీ పాపం పోవాలంటే నువ్వేం చేయాల్సిన పని లేదు, యేసుక్రీస్తు అంతా కల్వరిలో చేశాడు. నువ్వు క్రీస్తుని విశ్వసిస్తే చాలు, నువ్వు క్రీస్తుని నీ సురక్షకుడు అంగీకరిస్తే చాలు, ఆయన విశ్వసించిన వారిని అందరినీ దేవుడు తన కృపచేత రక్షించుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ రక్షణ సందేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆయన మన నిమిత్తం మరణించాడు, మన నిమిత్తం ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనం కూడా రక్షించబడుతున్నాం. నేడు నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావా? దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, దేవుడు నిన్ను నరకం నుంచి తప్పించాలని కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వండి. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మగల ప్రభా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మీ రక్షణ ప్రణాళికను మీరు ఏ విధంగా ముందుగానే ప్రభా సిద్ధపరచుకుంటూ వచ్చారు మేము లేఖనాల్లో చూసాం నాయనా. మరి కొన్ని వేల సంవత్సరాలకు ముందే ప్రభా నీ ప్రియకుమారుని భూమి మీదకి పంపించడానికి మార్గాన్ని సరళం చేశారు, న్యాయాధిపతులు ఇచ్చారు, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించారు, రాజుల్ని రాజరికాన్ని మీరు ఇచ్చారు, ఆ దావీదు వంశంలో నుంచి నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి పంపించారు. మీ రక్షణ ప్రణాళిక కొరకై వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డ కూడా రక్షించబడటానికి మాటలు వింటున్న వ్యక్తులు నీ కృపను వారి ఏడలో చూపించమని వేడుకుంటున్నాం. ఆయన నీ కృపలో ఇంకా బిడ్డలు వర్దిలటానికి మీ సహాయం దయచేయండి. మీ రక్షణ ఆ కార్యాన్ని వారి జీవితంలో మీరు జరిగించమని, తద్వారా నిత్య నరకాగ్ని గుండం నుంచి వాళ్ళు తప్పించండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.